తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో సభ్యులుగా సీనియర్ జర్నలిస్ట్ శ్రీ విష్ణుదాస్ శ్రీకాంత్ గారిని నియమించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి బాణ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రభుత్వ సలహాదారులు పరిషత్ చైర్మన్ శ్రీ డాక్టర్ కేవీ రమణాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లు ప్రణీత్ నరేంద్ర చైర్మన్ ప్రణీత్ గ్రూప్ హైదరాబాద్. భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా లింగాకారంలో కోటి శివలింగాలను తయారు చేసి ఇక్కడి నుంచి వారణాసికి తీసుకెళ్లి 9 రోజుల పాటు ఈ మహాయజ్ఞాన్ని జరిపించడానికి జగద్గురు ఆశీస్సులు ఇచ్చారు మాకు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి దేశ విదేశాల నుంచి చాలామంది డెలిగేట్స్ వస్తున్నారు. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారి జరగడం, కలియుగంలోనే మొదటిసారిది. ఇది మాది శ్రీ 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 విజయానందనాథ గురు సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ ప్రోగ్రామ్కి కర్త కర్మ క్రియ శ్రీ రామచంద్ర సాయి తంగిరాల వారు వ్యవస్థాపక అధ్యక్షులు. ఈ కార్యక్రమాన్ని మహాయజ్ఞాన్ని తలపెట్టారు వారు. 2010లో 2011లోను 2 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా 108 అడుగుల శివలింగాన్ని ప్రతిష్ఠించింది ఆయనే ఇక్కడ, తాత్కాలిక శివలింగాన్ని. అదొక చరిత్ర. భారతదేశంలో అంతా కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చింది. ఎందుకంటే తెలుగు వెలుగు, తెలుగు అనగానే ప్రతి వాళ్ళకి ఇప్పుడు మన ద్వారా చాలా దేవాలయాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఒకటి షిరిడి, 2 శబరిమల, 3 కాశీ. సో తెలుగు వాళ్ళ తేజం ఎలా ఉంటుందనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే కానీ తెలియదు. ఈ ధర్మ పరిరక్షణ కోసం ఇట్లాంటి కార్యక్రమాన్ని ఆయన తలపెట్టారు. దీన్ని మా పూజ గురువులు నిఖిలానంద్ ఆశ్రమ్ శ్రీ అనిల్ కుమార్ జోషి గారు, గురువు గారు, వారి స్వహస్తాల మీద కూడా ఈ 9 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని కాశీలో నిర్వహించనున్నారు. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి, TS RERA అప్రూవ్డ్. కాల్ 8099972972. శివశంకల్పమస్తు. నా పేరు తంగిరాల రామచంద్ర సాయి, వ్యవస్థాపక అధ్యక్షుడిని శ్రీ 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 విజయానందనాథ గురు సేవా సమితి. దీన్ని హైదరాబాద్లో 2009లో స్థాపించాం. 2010-11 తాత్కాలిక మా శివలింగం 108 అడుగులు ఎత్తైంది జిమ్ఖానా గ్రౌండ్స్లో పెట్టి, ఇట్ ఇస్ ఎ ల్యాండ్ మార్క్ ఆఫ్ హైదరాబాద్. ఎవరు మర్చిపోలేని విధంగా కార్యక్రమం చేసి అతిరుద్రయాగం చేశాం. ధర్మక్షణార్థం, హిందువుల చైతన్యం కోసం ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి అధర్మము, దుర్భిక్షము, కరువులు, కాటకాలు ఇట్లాంటివి నివారించాలి అంటే ఒక కోటి పార్థివ లింగార్చన. ఆ కోటి పార్థివ లింగార్చనని మేము లింగాకారంలో చేయటానికి సంకల్పించాం. కోటి లింగార్చనలు చాలామంది చేశారు, కానీ రుద్రాకారంలోనే చేశారు. ఆ రుద్రాకారం అంటే ఉండలాగా చేసి ఒక కుప్పలాగా పోసి దానికి అభిషేకార్చనలు చేయటం. మా సంకల్పము ఇందులో ఎంతమందిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ చేత లింగాకారం చేయించి అవి కాశీ మహాక్షేత్రంలో కోటి లింగాలు పెట్టి దీనికి అభిషేకార్చన చేయాలి అనే సంకల్పంతో మా గురువులైన అనిల్ కుమార్ జోషి గారు, శృంగేరి పీఠాధిపతి విజయశేఖర భారతీ స్వామి గారు, కంచి పీఠాధిపతులు, అలాగే సిద్ధేశ్వరానంద భారతీ స్వామి, కపిలతీర్థ మహాముని కపిలతీర్థ క్షేత్రం నాసిక్లో ఉన్న నాసిక్ కాల్కీరామ్ మహారాజు గారు, ఇట్లా అనేక మంది ఆ గురువుల ఆశీస్సులతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది మహిళా సేవకుల చేత వాళ్ళకి చైతన్యం పొందేట్టుగా ఈ లింగాలని ఒక డై రూపంలో తయారు చేయించి వాళ్ళతో చేయిస్తున్నాం. ఇప్పటివరకు 60 లక్షల లింగాలు తయారు చేసిన తర్వాతనే
మేము ప్రస్తుతం ఈ పత్రికా విలేకరుల సమావేశంలో పెట్టి ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియపెడదామని ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించాం. దీనికి విధుశేఖర భారతి స్వామివారు శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి స్వామివారు వాళ్ళ ఆశీస్సులతో కార్తీక మాసంలో శుక్ల సప్తమి అంటే 19వ తారీఖు నవంబర్ 2023 నుండి 27వ తారీఖు నవంబర్ 2023 వరకు 9 రోజుల పాటు కాశీ మహాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చూడడానికి ఒక లింగానికి కాశీ మహాక్షేత్రంలో అభిషేకం చేసుకుంటే కోటి లింగాల ఫలితం వస్తుందని పురాణాలు. అలాంటిది కోటి లింగాలకి చేసుకుంటే ఆ దాని యొక్క ఫలితం అది ఊహాతీతం. ఈ లింగాలు ఇవన్నీ కూడా మేము కార్తీక మాసంలో కాశీకి తరలించి అక్కడ లింగాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి అందరూ తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి పునీతులు అవుతారనే ఉద్దేశంతో కాశీ మహాక్షేత్రంలోనే పెట్టాం. ఎందుకంటే కాశీ మహాక్షేత్రం యొక్క మహిమలు, అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము, దీని సంకల్పం ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఇంతకుముందు ఎందుకు జరగలేదు కలియుగంలో, అంతకుముందు ఎవరు చేశారు, ఇటువంటి వివరాలన్నీ కూడా మా గురువుగారైన అనిల్ కుమార్ జోషి గారు మీకు అందజేస్తారు. ధర్మరక్షణ, పరిరక్షణ, లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ధర్మరక్షణకి అనేక కార్యక్రమాలు చేస్తారు. ఏంటి అంటే అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని నెలకొల్పాలి, అది మన హిందూ తత్వం. దాని గురించి ధర్మరక్షణ కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మనం సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. మా గురువుగారు సంకల్పం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండాలి అనే దాంతో సంకల్పం చెప్పి చేసేవారు. అదే దాంతో ఆయన దీంతోనే మేము ఈ ధర్మరక్షణ కోసం ఎప్పుడు కూడా కార్యక్రమాలు చేపట్టడం మొదలైంది. కార్యక్రమాన్ని చేపట్టి మమ్మల్ని అందరినీ కూడా, మమ్మల్ని కాదు మీ అందరినీ కూడా ఈ శివుడి భక్తులుగా తయారు చేస్తున్నటువంటి యొక్క రామచంద్ర సాయి గారికి మనం సభాముఖంగా ఒకసారి ధన్యవాదాలు చెబుదాం. అలాగే ఈ సందర్భంగా 1000 శివలింగాలైనా సరే మన పేరు మీద అక్కడ స్థాపించి కార్తీక మాసంలో ఆ విధమైనటువంటి కాశీ మహాక్షేత్రంలో చేసుకోవటం అనేటువంటిది ఒక మహా అదృష్టం. కాబట్టి అటువంటి కార్యక్రమంలో మీ అందరూ పాల్గొవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా కళ్యాణాలు కూడా, శివ కళ్యాణం, సీతారామ కళ్యాణం, తర్వాత నృసింహస్వామి కళ్యాణం, ఈ విధంగా అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిలోనూ అదేవిధంగా హోమాలు కూడా, అన్ని హోమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మన యొక్క తెలుగు సత్తా అక్కడ చూపించి ఈ యొక్క శివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మీ అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. శ్రీ విజయానందనాథ సేవా సమితి వారి తరపున శ్రీ రామచంద్ర సాయి గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఆయన చాలా దైవ కార్యాల్లో ఇంతకుముందు నుండి కూడా తాను చేస్తూ లోకల్యాణార్థం చేసిన పనులు చాలా ఉన్నాయి. ఇది కోటి శివలింగాలు, కోటి లింగాలు చేసే కాశీక్షేత్రం లోపల ఒక దివ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు నా దగ్గరికి వచ్చి నా ఆశ్రమంలో చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. కనుక నేను అప్పుడు అన్నాను, ఈ కార్యక్రమం కోటి శివలింగాలు మట్టితో తయారు చేసి చేయడం అన్నది, ఇంతకుముందు ఎంతమంది అయితే కోటి లింగాలు అర్చన చేసినారు కానీ వాళ్ళంతా పిండ రూపంలో లింగాన్ని తయారు చేసి పూజ చేసినారు, కానీ శివశక్తియుక్తంగా పానవట్టంతో కూడిన లింగం, ఒక విశిష్టమైన ఆకారంలో లింగాకారం చేసి మట్టితో అది భగ్నం కాకుండా తయారు చేసి దాన్ని అభిషేకం చేసిన దానిలో ఏం చెక్కు చెదరకుండా 9 రోజులు ఉండేటట్టు చేసే శివలింగాల ఆ ప్రయత్నం ఆయన చాలా కొనియాడదగినది. ఆ కార్యక్రమం ఇంతవరకు ఎవరు చేయలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి శివలింగాలు తయారు చేసి ఆయన ఈ కార్యక్రమాన్ని కాశీక్షేత్రంలో తయారు చేయాలన్నది గొప్ప కార్యక్రమం. ఈ కోటి శివలింగాల ఆరాధన ఇప్పుడే కాదు, వైశ్రవుడి కొడుకు అయిన కుబేరుడు కూడా ఈ కోటి శివలింగ ఆరాధన చేసే శ్రీ శివుడికి మిత్రుడుగా చెప్పబడ్డాడు. భక్తుడు కాదు, శిష్యుడు కాదు, మిత్రుడుగా చెప్పబడ్డాడు కుబేరుడు. ఆ కుబేరుని తర్వాత అతని పెద్దనాన్న కొడుకైన రావణాసురుడు ఈ కోటి శివలింగార్చన చేసి బంగారు లంకను చేసినాడు.
ఈ కార్యక్రమాన్ని మీరు గనుక తెలుసుకుంటే ఎప్పుడైతే వనవాసంలో శ్రీ రామచంద్రుల వారు 14 సంవత్సరాల వనవాసం ఆరంభించినారో అప్పుడు భారద్వాజ మహాముని చిత్రకూటంలో వచ్చినప్పుడు రామ నీవు చేసే ఈ బృహత్ కార్యక్రమంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకో నీవు శివలింగాలను స్థాపన చేసుకుంటూ పోతే ఎప్పుడైతే చివరి శివలింగం స్థాపన చేస్తావో అప్పుడు నీ కార్యంలో శ్రేష్టత పొందుతావు అని చెప్పినారు రాముడికి అప్పుడు అర్థం కాలేదు రాముడు శివలింగం ఎందుకంటే 14 ఏళ్ల వనవాసంలో మీరు కనుక చూస్తూ ఉంటే రామలింగేశ్వర స్వామి అని రామేశ్వర స్వామి అని ఇలా చాలా శివలింగాలు స్థాపించబడ్డాయి మనం చూస్తూ ఉంటాం శ్రీశైలంలో కూడా సీతమ్మ వారికి స్థాపించిన సహస్రలింగం ఉంది ఈ లింగస్థాపన ఎందుకంటే రావణాసురుడు శివభక్తుడు అతన్ని ఓడించడం మామూలు పని కాదు కనుక అతను శ్రీరామచంద్రుడు శివలింగాలు స్థాపన చేస్తూ భారద్వాజ మహానుంచి 14 సంవత్సరాల ముందుకు వెళ్ళిన తర్వాత రామేశ్వరం వెళ్ళిన తర్వాత అగస్త్య మహాముని కలిసి రావణాసురుడితో శివభక్తునితో నేను యుద్ధం చేయబోతున్నాను అని అప్పుడు శ్రీరామచంద్రునితో అగస్త్య మహాముని శివలింగ స్థాపన చేయించినారు అక్కడ కూడా కోటి లింగాలు స్థాపన చేసేటప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి కూడా శివలింగ స్థాపన చేసినట్టు చెప్పబడింది కనుక కోటి శివలింగాలు పూజ కానీ స్థాపన కానీ మట్టితో చేసినా చూసినా దర్శన భాగ్యం చేసినా వాళ్ళు లోకల్యాణార్థమై అధర్మాన్ని నశింపజేయడానికి అధర్మ పనులు నశింపజేయడానికి ధర్మస్థాపన కొరకు చేసిన కార్యక్రమాలు కోటి శివలింగ ఆరాధకులే చేసినారని దీని విశేషం ఏంటంటే ఇది కాశీక్షేత్రంలో చేయడం కాశీక్షేత్రంలో కోటి శివలింగార్చన చేసి దాని దర్శనం చేసుకున్న వాళ్ళు చాలా అరుదు కనుక ఈ పూర్తి శివలింగం అంటే పానవట్టంతో సహా చేసిన శివలింగంతో మనం చేసే కోటి లింగార్చన మహామహిమైన గురువులు అక్కడికి వచ్చేసి ఈ కోటి శివలింగార్చనలో పాల్గొంటామని అతను చేసే కోటి శివలింగాలు తయారు చేసేవారు కానీ తర్వాత దాన్ని ప్రతిష్ఠించేవారు కానీ దాన్ని పూజ చేసేవారు కానీ మనకు ఇప్పుడు జరుగుతున్న హిందూ ధర్మ స్థాపనకు తర్వాత హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ కోటి శివలింగార్చన మనమే కాదు ఒకవేళ కనుక తెలుసుకుంటే స్వామి సమర్థ రామదాస్ ఛత్రపతి శివాజీ గురువైన స్వామి సమర్థ రామదాస్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడు జరిగే అరాచకాలను గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులు చేసి ఈ కోటి శివలింగార్చన చేసిన తర్వాత స్వామి సమర్థ రామదాస్ పుట్టినారని స్వామి సమర్థ రామదాస్ పుట్టిన తర్వాత సజ్జన్గఢ్లో కోటి శివలింగార్చన చేసినారని వారితోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మనం ధర్మ రక్షణ గురించి మీకు అన్నీ మీకు తెలుసు ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పడం లేదు అలాగే కోటి శివలింగార్చన చేసిన వాళ్ళలో అహిల్యాబాయి హోల్కర్ ఇప్పటివరకు పాత మందిరాలను ఎన్నింటినీ పునరుద్ధరింప చేసిన అహిల్యాబాయి హోల్కర్ కూడా కోటి శివలింగార్చన చేసింది అని చెప్పవచ్చు రాయితో కానీ ఇంకా ఏ వేరే ధాతువులతో కానీ శివలింగాల కంటే కూడా మట్టి శివలింగం దాంతో ఆవు పేడ గోమూత్రం వీటన్నింటినీ కలిపి ఒక గట్టితను తెచ్చి మట్టి శివలింగం తయారు చేసి దాన్ని కోటి శివలింగార్చన చేయడం అన్నది చూసేవారికి చేసేవారికి తర్వాత ఆ యుగంలో ఏ యుగంలో అయితే ఈ కోటి శివలింగార్చన జరగబడుతుందో అక్కడి నుంచి 1000 కిలోమీటర్ల పరిరక్షణ కోసం ఆ శివలింగార్చన యొక్క శివలింగాల యొక్క ప్రాధాన్యత దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పబడి ఉంది కోటి శివలింగార్చన చేసిన వాళ్ళు సీతమ్మ వారు శ్రీరామచంద్రుడు స్వయంగా శ్రీకృష్ణుడు కూడా సత్యభామకు సంతానం కాకపోతే కైలాసంలో వెళ్ళి ఒక ఉపదేశం వలన ఈ సాధనం చేసి ఆయన సాంబ అనే కొడుకును ప్రాప్తం చేసినారని స్వయంగా దేవతలు కూడా ఈ సాధనం చేసినారు స్వయంగా మహాలక్ష్మి అమ్మవారిని మీరు కనుక కొల్హాపురంలో చూస్తే కొల్హాపురం మహాలక్ష్మి తలపైన కూడా శివలింగం ఉంది ఆమె కూడా శివలింగ ఆరాధన చేసి లక్ష్మీవంతురాలైంది కనుక ఈ కోటి శివలింగార్చన చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు పూజ చేసిన వాళ్ళు కూడా ధనవంతులు ఐశ్వర్యవంతులు సమస్త భోగాలను అనుభవిస్తూ సుఖ సౌభాగ్యాన్ని మోక్షాన్ని శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పబడి ఉంది కనుక ఇలా చేసిన శివలింగార్చన చేసిన వాళ్ళలో ఈ కలియుగంలో కాశీలో జరిగే ఈ కోటి శివలింగార్చన చాలా అద్భుతమైనది ప్రభావవంతమైనదని చెప్తున్నాను పార్థివ అనగా మనం శరీరాన్ని పార్థివ శరీరం అంటాం పార్థివ శరీరం అనగా చరించినది ఏదైతే కొన్ని రోజులు చరప్రతిష్ఠ జరిగేదాన్ని పార్థివం అంటారు అంటే మట్టితో చేసింది కానీ కట్టెతో చేసింది కానీ దీంతో ధాతువుతో కాకుండా చేసిన దాన్ని పార్థివ శరీరం అని చెప్పబడింది ఎప్పుడైతే శరీరం మనం చాలిస్తామో అప్పుడు శరీరం పార్థివ శరీరంగా చెప్పబడింది అట్లే ఏ శరీరం అయితే ఏ లింగం అయితే విసర్జన చేయబడుతుందో మట్టిలో కానీ పంచమహాభూతాల్లో కలుస్తుందో దాన్ని పార్థివ శివలింగం చెప్పబడింది కాబట్టి మట్టి శివలింగాలు నీళ్లలో కలవగలుగుతాయి అలాగే వాయువుతో చేసినవి కానీ ఇంకా చేసిన శివలింగాలు కానీ వాటిని పార్థివం అన్నారు ఏ శివలింగాలు అయితే పంచభూతాల్లో కలుస్తాయో వాటిని పార్థివ శివలింగం పార్థివలింగం అన్నారు కంచి జగద్గురువులు చంద్రశేఖర సరస్వతి గారి శిష్యులు విద్యానందనాథ్ గారి శిష్యుల మేము రామచంద్ర సాయి గారు కానీ నేను కానీ వారి మీద గురుభక్తితో రామచంద్ర సాయి గారు ఈ ట్రస్ట్ని స్థాపించారు
ఈ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు జరిగాయి. నిస్వార్థంగా భారతీయులలో ధర్మాన్ని పెంపొందించుటకై ప్రారంభించబడిన ఈ మహాయజ్ఞాన్ని శివ సంకల్పమస్తు అనే నామకరణంతో కోటి పార్థివ లింగాలను వారణాసిలో ప్రతిష్ఠించి ప్రతిరోజు అభిషేకం చేయించడం జరుగుతుంది. దీనికి అత్యంత వ్యయ ప్రయాసాలు కూర్చి మన హైదరాబాద్ చేయడం అంటే కొద్ది ఈజీ, కానీ వారణాసి చాలా దూరం, అంత దూరం పోయి అత్యధిక వ్యయ ప్రయాసాలు కూర్చుకొని దిగ్విజయం చేయడానికి మీ అందరి సహసహకారాలు కోరుచున్నాం. జై శ్రీరామ్. ఓం నమశివాయ. శుభ సంకల్పమస్తు అండి. అంటే ఇండియాలో ప్రతి పల్లెటూరులోని కూడా శివాలయం లేకుండా ఉండదండి. ప్రతి ఊళ్ళోని ప్రతి పల్లెటూరులోని కూడా శివాలయం అనేది ప్రతిష్ఠిస్తం అనేది మన నానుడి. అలాంటిది మొత్తం ప్రపంచానికే ప్రసిద్ధమైంది కాశీ పుణ్యక్షేత్రం అండి. ఎందుకంటే అక్కడ శక్తిపీఠం అండ్ జ్యోతిర్లింగం రెండూ కలిసి ఉన్నాయన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు ముక్తి రావాలి అంటే కాశీకి వెళ్ళాలి. నేను నార్మల్గా కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైంది. అలాంటి కార్తీక మాసంలో కాశీలో మనం మామూలు శివలింగాన్ని అభిషేకం చేస్తామే చాలా అదృష్టం, చాలా పుణ్యం. అలాంటిది కాశీలో కోటి లింగాలతో అభిషేకం చేస్తూ శక్తిపీఠం జ్యోతిర్లింగం ఉన్న సన్నిధిలో చేస్తాం అనేది చిన్న విషయం కాదండి. అది చాలా పుణ్యకార్యం. అది మొత్తం మన ఎన్నో కోట్ల పుణ్యం ఉంటే కానీ అలాంటిది జరగదు. అలాంటిది ఇక్కడ హైదరాబాద్ నుంచి మనం ఇక్కడ కార్యక్రమాన్ని నడుపుతున్నామంటే ఇది ఒక దేశానికి ఒక గర్వకారణం అండి. అలాంటి దాన్ని మనం వెళ్తామే కాకుండా ప్రతి ఇంట్లోంచి కూడా అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళతో అభిషేకం చేపించి హోమాలు చేపించి కళ్యాణం చేపిస్తాం అనేది చాలా అదృష్టం అన్నమాట. అది దానికోసం మీరందరూ కనిపించిన ప్రతి వాళ్ళకి చెప్పి మన ధర్మాన్ని ప్రతిష్ఠిస్తూ అందరికీ సంతోషం జయించాలన్న ఉద్దేశంతో మేము కార్యక్రమం జయప్రదం చేయాలని మీరందరినీ పేరు పేరున కోరుకుంటున్నామండి. కనీసం ప్రతి ఒక్కళ్ళు అది చూసి తరించండి, మీరు కూడా పాల్గొనండి, అందరికీ పాల్గొనేలాగా మీరు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓం నమశివాయ్.